హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్ మెటా ఉద్యోగులకు ఊహించిన షాక్ తగలనుంది ఆ సంస్థ సీఈఓ మార్క్ జుగర్బర్గ్ సంచలన ప్రకటన చేశారు ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను కంపెనీ నుండి తొలగిస్తున్నట్లు ధృవీకరించారు ఈ సందర్భంగా కంపెనీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తుందంటూ వాల్ స్ట్రీట్ జనరల్ కథనాన్ని మెటా ఖండించింది ఎనభై ఏడు వేల కంటే ఎక్కువ మంది విధులు నిర్వహిస్తున్న మెటాలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది అయితే తాజా సమావేశంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని జుకాబాగ్ చెప్పారు కానీ ఎంతమందికి పింక్ స్లిప్ ఇచ్చే అంశంపై స్పష్టత ఇవ్వలేదు ఇక వేసే రిక్రూటింగ్ బిజినెస్ గ్రూప్ సమాచారం ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి కనీసం నాలుగు నెలల జీతాన్ని అందించనున్నట్లు సంస్థ హెచ్ఆర్ విభాగం అధిపతి లోరీ గోలెర్ తెలిపారు ఇక ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీ పద్దెనిమిది సంవత్సరాల చరిత్రలో భారీగా తొలగించడం ఇది తొలిసారి కావటం విశేషం ఉద్యోగుల తొలగింపునకు అనేక కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా ఆర్థిక మాంద్యం కారణంగా సంస్థల అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టే ఖర్చును తగ్గించుకోవటం టిక్ టాక్ నుంచి పోటీల్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేయటం వరుసగా చుట్టుముడుతున్న వివాదాల కారణంగా సంస్థపై నియంత్రణ వంటి అంశాలు మెటాలో ఉద్యోగుల తొలగింపునకు కారణమైంది